గణేష్ దగ్గరికి కాదు, మనం గణేష్ కొనుక్కు రావడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? గణేష్ ని చూసి గణేష్ ని కొనుక్కోరాలి గిషు. అర్థమైందా? మనం గణేష్ ని చూసి గణేష్ ని సెలెక్ట్ చేసుకొని నీకు ఏ గణేష్ ఇష్టమో ఆ గణేష్ ని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి రేపు పొద్దున్నే పూజ చేద్దాం. ఓకే, నీకు ఎలా ఉంటే ఇష్టం గణేష్? కింద నీళ్ళు. గణేష్ ని కొన్ని డేస్ మన ఇంట్లో పెట్టుకొని డైలీ పూజ చెప్పి చెప్పిన తర్వాత అప్పుడు వాటర్ లో వేసుకున్నప్పుడు ఫుల్ నీళ్ళు వస్తాయి గణేష్ కింద. బాగుందా ఇషు గణేష్? చాలా బాగుందా? ఇదేంటి ఇదేంటి? వాళ్ళ నాన్న. ఓం నమ శివాయ. గణేష్ ఇది మట్టితో చేశారు ఇషు, అందుకే అలా ఉంటుంది. ఇదైతే తొందరలో వాటర్ లో కరిగిపోతుంది కాబట్టి అందరు మట్టి గణేష్ ని కొనాలి. సో యాక్చువల్ గా నిన్న మనం మట్టి వినాయకుని కొన్నాం కదా, నాకు ఇది కొంచెం డల్ గా అనిపించింది, అందుకే దీని కొంచెం తీసేస్తాం. సో ఈ షో మనం ఇదంతా జేజ డల్ గా ఉన్నారు కదా, మనం దీనికి పెయింట్ వేద్దామా? నేను గోల్డ్ కలర్ పెయింట్ తెచ్చా తెలుసా నీకు? ఇప్పుడు నేను జేజకు డెకరేట్ చేస్తాను. దీన్ని కూడా పప్పు ఇస్తావా రండి నాకు? సో ఇది పగడి కొంచెం అంటే చూడడానికి మట్టి ఫ్లాట్ గా అలా కనిపిస్తుంది కదా, మన వినాయకుడు మనకు కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనిపించాలని ఈ పగడికి గోల్డ్ పెయింట్ వేస్తున్నా అన్నమాట. గోల్డ్ పెయింట్ వేద్దామా? మొత్తం వేద్దామా? ఇదేం దేవుడు ఇషు? మట్టి దేవుడు కాదు, గణేష్. గణేష్ మట్టిలా ఉండాలి ఇషు, మనం మట్టి గణేష్ ని తెచ్చుకున్నాం. నిన్న చెప్పావు కదా అందరికి, అందరూ మట్టి గణేష్ ని కొనుక్కోండి, మట్టి గణేష్ ని ఎంకరేజ్ చేయమని చెప్పావు కదా. నేను చెప్పాను అంటే మట్టి గణేష్ ఉంటా. కారు బైక్ ఏమి లేవు ఇషు, లేకపోతే అప్పుడు ఎలుకని వెహికల్ లాగా చేసుకున్నాడు, ఆయన ఎలుక మీద తిరుగుతారు తెలుసా నీకు? ఏం పోతావు? నువ్వు క్యామెల్ మీద పోతావా? క్యామెల్ నీ వాహనమా? సో యాక్చువల్లీ చాలా ఇష్టపడి మట్టి గణేష్ ని కొంటాం. క్వాలిటీ చూసారా? 1 రూపీ తగ్గించుకున్నా తగ్గించరు. ఇదిగో ఇప్పుడే ఊడిపోతుంది, ఎన్ని మర్జిన వాడికి ఏం ఆగేలా ఉంది ఇక్కడికక్కడ. దీనికి ఒక పని చేద్దాం, మనం దీనికి డిజైన్ చేద్దాం. మెల్లగా ఆయింది కదా గణేష్కి, మనం ఇక్కడ మంచి డిజైన్ వేస్తాం చూడు. కింద అంటుద్దు, ఇక్కడ ఓన్లీ డిజైన్ మీద రావాలి. మొత్తం వేస్తావా ఇక్కడే ఫస్ట్? గణేష్ ది స్టోరీ తెలుసా నీకు? ఏంటి ఏం తెలుసు? అయితే ఒక రోజు తెలుసా, ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా ఓం నమ శివాయ అన్నాడు కదా, శివుడికి ఇద్దరు బాబులు ఈ శునిలాగా, నువ్వు ఒక్కడు బాబు కదా, వాళ్ళకి వినాయకుడు ఒకరు కుమారస్వామి ఒకరు ఇద్దరు బాబులు అన్నమాట.
ఇద్దరు ఉన్నారు ఆయనకి ఇంకో శివకి ఇద్దరు బాబులు ఉన్నారు మనం ఒక బాబు పూజ చేస్తున్నాం సో మీరు కూడా దయచేసి మట్టి గణేష్ని ఎంకరేజ్ చేయండి ఒకవేళ మీరు కొన్నది గణేష్ కనుక డల్గా అలా అనిపిస్తే ఇలా నాలుగు కలర్ఫుల్గా కూడా తయారు చేసుకోవచ్చు నేను ఓన్లీ గోల్డ్ పెయింటే యూజ్ చేశాను ఓన్లీ హైలైట్ చేద్దామని చెప్పి నెక్స్ట్ టైం న్యాచురల్ పెయింట్స్తో కానీ ఇంకా కలర్ఫుల్గా చేద్దాం సో ఇయరైతే మా గణేష్ని ఇలా తయారు చేశాను ఓకే మా కన్నయ్య కూడా పెయింట్ వేస్తాడు ఇంకొంచెం పెయింట్ మిగిలింది అప్పుడు కన్నయ్య కూడా వేస్తాడు కదా వేస్తానని చెప్పు చెప్పు నేను కూడా పెయింట్ వేస్తాను చెప్పు చెప్పు కదా సో వినాయకుడిని ఇదంతా పెయింట్ ఇప్పుడే వేస్తాను కదా అది డ్రై అయ్యేలోపు నేను కన్నయ్య కూడా వేస్తాడు సో ఇది డ్రై అయ్యేలోపు మనం పాల వెళ్ళి ఇంకా ఏవైతే ఉన్నాయో పూజలో వినాయకుడు కావాల్సిన సామాగ్రిని పెట్టి రెడీ చేస్తాను మామూలు అంటే లాస్ట్ ఇయర్ బట్టి నేను తెలుసుకోలేదు పాల వెళ్ళి కడతారని మామూలుగా నేను కట్టగానే ఇందాకే తెలుసుకున్నాను అన్నమాట ఎందుకు కడతారు అని సో మా కింద నుంచి పైకి చూసినప్పుడు నక్షత్రాలు అన్నీ కనిపిస్తాయి కదా మామూలుగా పాల పుట్ట అంటారు కదా దాన్ని సో పాల వెళ్ళాలని కూడా అంటారంట అలా పైకి చూసినప్పుడు ఇది స్కైలాగా ఫ్రూట్స్ అన్ని నక్షత్ర సముదాయంలోకి కనిపించాలని అలా పాల వెళ్ళి కడతారంట సో వినాయకుడు చవితికి డెఫినెట్గా ఇది ఉంటేనే పూజ ఫుల్ఫిల్ అయినట్టని ఇందాక తెలుసుకున్నాను ఇదంతా గూగుల్ నాలెడ్జ్ అనమాట ఓకే ఒకవేళ అంటే మరి నాలెడ్జ్ లేదు లేకపోతే తెలుసుకుంది రాంగ్ అని అనుకుంటే కింద కామెంట్లు చెప్పండి ఎందుకంటే నాకు నీళ్ళు నాలెడ్జ్ వీటన్నిటి గురించి కనుకి మొక్కజొన్న ముందు కడతాం కాబట్టి ముందు ఒక్కవైపు ఫస్ట్ కుట్టే చాలా బాగుంటుంది అనిపించింది అందుకే సో ఇప్పుడు పాలవెల్లి అంతా రెడీ చేసి చూసుకున్నాము ఇప్పుడు అక్కడ కట్టిన తర్వాత ఫ్రూట్స్ అనేటివి మనం హ్యాంగ్ చేద్దాం ఎందుకంటే ముందే వెయిట్ మనకు తెలియదు ఎంత ఆగుతుంది లేదని సో మనం పూజ చేద్దాం సో పాలవెల్లికి ఆల్రెడీ నేను వెనకాల పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి పెట్టానమ్మా ఎందుకంటే పైన టాప్ నుంచి మనకు హ్యాంగే కష్టం సో మనం అన్ని ఫ్రూట్స్ వెయిట్ కాగాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం స్ట్రాంగ్గా ముడేయాల్సి పైనల్లో పాలవెల్లి కట్టాను యాక్చువల్ మొత్తం వినాయకుడు పూజ ప్రాసెస్లో పాలవెల్లి కట్టడం పెద్ద టఫెస్ట్ విషయం అన్నమాట ఎందుకంటే మనకి పైన హ్యాంగింగ్ లాగా ఉంటే తక్కువ కట్టచ్చు మేకులకి ఏదంతా సెట్ చేయాలి సో పాలవెల్లి అయితే కట్టాను థ్రెడ్స్ ఇవన్నీ కనిపిస్తే ఇలా బాగాలేదు నాకైతే తెలుసు ఇది మామిడాకులు కడదాం మనం ఓకే కష్టపడి పాలవెల్లి అయితే రెడీ చేశాము చూసాక పప్పు కుంకుమలతో ఇలా రెడీ చేశాను నేను పూజల్లో వస్త్రం అన్నట్టు మనం సాంబార్ మళ్ళీ వెళ్దాం ఓకే నైవేద్యం అన్నీ కూడా ముందు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం ఓకే అవేంటి ఉండ్రాళ్ళు మొత్తం బొట్లు బొట్లు వేసాడా ఓకే ఎలాగో ఒకలాగే వీడియో వరకు ఇలా చూడండి నన్ను నా కొడుకు అలా తయారు చేశాను నేను ఏం చేశాను
సో ఇది వెలిగిందా మిషన్ పట్టుకోమా దీంతో దీపం వెలిగించాలి ఫస్ట్ ఓకే దీపం పసుపు వినాయకుని చేసుకున్నాం కదా దాన్ని బొట్టు పెట్టుకోవాలి హరేర్ణాయ చక్షసే యోగశివతమోరసః ఓం ఆతురాయ నమః ఓం జీవకాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కుర్తనే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః తాంబూలం తీసుకోండి చక్కగా తాంబూలాన్ని స్వామివారి దగ్గర చూపించి పక్కన పెట్టండి తాంబూల చరణానంతరం మళ్ళీ ఒక చుక్క నీళ్లు చూపించి పళ్ళంతో పెట్టండి శుభాచరణం పరికల్పయామి మంగళ దివ్య నీరాచరణం जय गणेश महाराज की जय गणेश महाराज की गणेश महाराज की जय जुके अक्षंत जय जुके गणेश महाराज की जय मतलब कैमरा लेनकाल इपदा डीओपी पे अंत शूटे चूपीसा अंत मध्य मध्य अकाल तिगे चूपी दंड पलहार अलग मम्मी कष्टपड़ సో కాకపోతే ఎవరో ముందు రావడానికి అలా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ టైం మమ్మీ వంట రెసిపీలతో అన్నింటితో మేము ముందుకు తీసుకొస్తాం ఆవిడ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు నాకు నా పూజ గదిలో ఇది చాలా ఇష్టమైన అన్నమాట ఇవన్నీ ఇంత కష్టపడి పూజ అంతా చూసాక నా మేము మాత్రమే హారతి తీసుకుంటే ఏ బాగుంటుంది మీకు మీకు కూడా హారతి సో ఆల్వేస్ బి హ్యాపీ అండ్ బ్లెస్ యూ విత్ గణేష్ బ్లెస్సింగ్స్ నేను దీనికి గంధం బొట్టు స్వామివారి దగ్గర ఉన్న అక్షంతలు పూలు పెట్టి దండం పెట్టుకుంటాను కొంచెం విధి అవ్వాలి ఇంత తెలుగు వాళ్ళు ఇలా ఉండకూడదు కదా కొంచెం విధి అవ్వడానికి అన్నమాట నేను మామూలుగా ఎవ్రీ ఇయర్ నార్మల్గా పూజ చేస్తాను కదా ఇయర్ ఏం చేశాను తెలుసా అదిగో లడ్డు ఈసారి లడ్డు కొన్నా నేను మీకు కనుక ఈ లడ్డు కావాలంటే మీరు కూడా బేసిక్గా అందరూ ఎవ్రీ టైమ్ లడ్డుకి వేలంపాటేనా పాట పాడి వరకు తీసుకుంటారంట ఒకవేళ మా ఇంట్లో పూజేసిన లడ్డు కావాలంటే మీరు కింద కామెంట్స్లో వేలంపాట వేయండి నేను ఖచ్చితంగా మీ ఇంటికి పార్సల్ పంపిస్తాను ఇక్కడ ఈ లడ్డుకి ఆల్రెడీ మా ఇంట్లో అందరి ఫ్యామిలీస్ చాలా కాంపిటీషన్ ఉందన్నమాట సో లక్కీలో మీలో ఎవరైనా గెలుచుకుంటే ఆ లడ్డు మీ ఇంటికి వస్తుంది అంటే విత్ లాట్స్ ఆఫ్ లవ్ నాట్ విత్ మనీ అండ్ ఆల్ ఓకే దానికోసం అయితే కాదు సో ఇలా నా పూజ రూమ్లో సక్సెస్ఫుల్గా నా గణేష్ పూజ ముగిసింది సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్
తెలిసి తెలియక ఏమైనా పొరపాటుగా చేస్తుంటే మాత్రం అసలు తిట్టుకోకండి. రెగ్యులర్గా నేను పూజలు అంతగా చేయను, ఏదో ఇలా పండగకి మాత్రం పూజలు చేస్తుంటాను. సో తెలిసి తెలియక ఒకవేళ తెలియని విషయాలు ఏమైనా పొరపాటుగా చేస్తుంటే మాత్రం దయచేసి తిట్టుకోకండి, క్షమించి ఉండేది పండగ కదా. ఓకే, ఇవన్నీ రెసిపీస్ కూడా నేను మమ్మీ వండింది కదా, ఒకసారి మీకు నెక్స్ట్ టైం ఒక్కొక్క రెసిపీ కూడా ఒక్కొక్క వంటకం ఎలా చేస్తారు ఏంటి అనేది చేసి చూపిస్తాను. ఇవన్నీ చూపించలేకపోయాను ఎందుకంటే నా పూజ నేను ఎలా చేస్తాను అనేది మీదే ఈసారి కాన్సన్ట్రేట్ చేశాను. సో ఇది అందరికీ హ్యాపీ వినాయక చవితి, అందరూ సేఫ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, చాలా సేఫ్గా గణేష్ పండుగ సెలబ్రేట్ చేసుకోండి. మెయిన్లీ నిమజ్జనం అన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నిమజ్జనం దగ్గరికి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. గణేష్ మహారాజ్ కి జై మాతాజీ జై. వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఉన్న మెమొరీస్ కానీ ఆ పాత ఇంట్లో ఉండకపోయేవి లేవు కూడా. సో ఇక్కడ మా నాన్న మిస్ అయింది ఇక్కడే, నాకు బాబు పుట్టింది ఇక్కడే.